హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి నేచురల్. అవునండి, నేను చాలా రోజులైంది మీ అందరితో మీట్ అయ్యి, ఎందుకంటే నేను ఈ మధ్యలో వీడియోలు చేయడం చాలా డిలే అయింది కొన్ని సమ్ ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే, అవన్నీ మనం విడిచిపెడదాం. ఈరోజు వీడియో ఏంటంటే, చూస్తున్నారు కదా చుట్టుపక్కల చూడండి ఎంత గ్రీన్గా ఎంత ప్రశాంతంగా ఉందంటే, పచ్చని పొలాల మధ్య ఈరోజు వీడియో చేద్దాం అనుకున్నానండి. ఈ పచ్చని పొలాలు ఎంత మనసుకి ఆహ్లాదకరంగా అనిపిస్తుందంటే, అది చూడడానికి తప్ప మనం చెప్పడానికి అయితే చెప్పలేము. అది ఎంత ఆనందంగా ఉంది అంటే, అందుకోసమే ఈ పొలాల మధ్యలో ఈరోజు నేను వచ్చి వీడియో చేద్దాం అనుకున్నానండి. వీడియో అంటే మరేం లేదు, మనం మనసుకు ప్రశాంతమైన ప్లేస్కి వెళ్తే ఒక 5 నిమిషాలు కూర్చున్నా లేదంటే మంచి మంచి ప్లేసెస్ చూసినా కూడా చాలా బాగుంటుంది కదా. సో అనిపించింది నాకు ఈ పొలం మధ్యకు వచ్చి కాసేపు కూర్చుందామని. కూర్చోతో పాటు మీకు కూడా, అంటే నేను వచ్చే ప్లేస్ని అలాగే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది చెప్పుకోబోయే ముందు, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి. ఓకేనండి? ఓకే అండి, మనం ఇప్పుడు ఇంత ప్రశాంతమైన ప్లేస్కి వచ్చి కూర్చున్నాము, ఇవన్నీ చూస్తున్నామంటే ఇదంతా కారణం ఎవరు? మీ అందరికీ తెలుసు అండి, అఫ్కోర్స్ రైతని. నిజమేనండి, రైతు అనే పర్సన్ లేకపోతే మనం ఈరోజు మనం ఇన్ని రకాలుగా లగ్జూరీస్ కానీ డబ్బు ధనం హోదాలు ఎన్ని అనుభవించిన ఎంత వాదలోకి వెళ్ళినా మనకు కావాల్సింది ఏంటండి? ఒక పిడి కూడా అన్నం. అన్నం కానీ తినకపోతే మీది ఎన్ని లక్షలు ఉంటేంటి, ఎన్ని కోట్లు ఉంటేంటి, వజ్ర వైడూర్యాలు ధన సంపదలు ఉన్నాయి కూడా అంత వ్యర్థమండి. మనం బతుకుతుంది దేనికి? ఓ పిడిగడ అన్నం కోసం. అంటే పిడిగడ అన్నం లేకపోతే ఇంకేం తినలేమా? ఇంకేం తినలేము. రైతు అనే పర్సన్ మనకి పండించి ఆహారాన్ని ఇవ్వకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా యూజ్లెస్. మన దగ్గర ఎంత ధనం ఉన్నా కూడా మనం ఏంటి, బంగారం తినగలమా, డబ్బును తినగలమా? లేదు కదా. ఎంత విలువైనా కూడా మన డబ్బుని తీర్చి ఆహారాన్ని తీసుకుంటాం. ఆహారం ఎక్కడి నుండి వస్తుంది అంటే, రైతు పండించే పంట నుండి వస్తుంది. సో మనందరికన్నా, మనందరికంటే ఎంత పెద్ద మన, అంటే మన దేశంలో ఎంత పెద్ద డబ్బును పెర్సన్ అయినా సరే రైతు తర్వాత అని నా ఉద్దేశం. సో అటువంటి రైతు అన్ని పండించకపోతే మన జీవితం అనేది వ్యర్థమండి. కాకపోతే కొంతమంది రైతులు, మనం వాళ్ళేంటంటే 5,000 మట్టిలోకి వెళ్తే తప్ప మన నోట్లోకి 5,000 వెళ్తున్నాయి. అటువంటప్పుడు కొంతమంది రైతులకి, మనం భోజనం చేయడానికి ఆహారం అందించే రైతులకి వాళ్ళు ఒక్కపూట భోజనం చేయడానికి కూడా నోచుకోరండి. ఎందుకంటే చాలా మంది అప్పులు చేసి, కొంతమంది పేద రైతులు ఉంటారు, పాపం వాళ్ళకి ఏమీ ఉండదు. అప్పులు చేసి సంవత్సరం అంతా ఈ పండే పంట కోసం వెయిట్ చేస్తుంటారు. ఎరువులు కానివ్వండి, లేకపోతే విత్తనాల కోసం కానివ్వండి, ఇలా అప్పు చేసేసి పంట పండించడానికి చూస్తుంటారు. అటువంటి రైతులకి పాపం అండి, పంట పండే టైంకి వాళ్ళ పంట పాడైపోవడం కావచ్చు, అధిక వర్షాలు కావచ్చు, లేకపోతే ఇలాగ వరదలు ఫ్లోటింగ్ ఇలా కావచ్చు, లేకపోతే ప్రకృతి వైపరీత్యం నానా రకాలుగా ఏవైనా సమస్యలు రావాల కొన్ని పంటలు పాడైపోతుంటాయి. అంటే పెద్ద పెద్ద రైతులు కంటే అటువంటి సమస్య వచ్చినా వాళ్ళు తట్టుకోగలరు, కానీ చిన్న చిన్న రైతులు అనేది ఎన్నో, అంటే కష్టపడి పంట పండితే సంవత్సరం అంతా ఆ 4 గింజలు వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే వాటి వల్ల బతికే రైతులు చాలా మంది ఉంటారు. అటువంటి రైతులు చాలా మంది చాలా సమస్యలు ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ పంట దాన్ని నాశనం అయిపోతే ఆ రైతులకి వేరే ఆధారం అంటూ ఏమి లేదనమాట, వాళ్ళ బతుకు తీరువే కోల్పోయినట్టు. సో ఆ విధంగా చాలా మంది రైతులు ప్రాణత్యాగం కూడా చేస్తుంటారండి. సో అవి చాలా మంది చాలా తక్కువగా కాబట్టి, అంటే వాటి కోసం మనం వింటుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఒక పర్సన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైనా ఉంటారనుకో, మనకి ఆధారం అంటే వాళ్ళ వల్ల బతకడానికి మన ఇంట్లో పోషాధారణ చేసే పర్సన్ కానీ ఎక్స్పైర్ అయిపోతే మనం ఎంత బాధపడతాం? ఎందుకంటే మాకు జీవించడానికి ఒక ఉపయోగకరమైన పెంచి పోషించే ఒక వ్యక్తి వెళ్ళిపోతే మనం బాధపడతాం. అలాంటప్పుడు మనకి ఆహారాన్ని అందించే ఒక రైతు చనిపోతే మనం బాధపడాలా లేదండి? అట్లీస్ట్ అటువంటి పర్సన్లు ఎవరైనా చనిపోతే మనం చేసే సాయం లేకపోయినా మనస్ఫూర్తిగా బాధైన పడవచ్చు. ఎందుకంటే అంతకుమించి మనం చేయలేం కాబట్టి అటువంటి రైతుల కోసం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. సో అటువంటి రైతులే కాదండి, చాలా మంది రైతు లేకపోతే మన జీవితంలో లేదు. అది ఏంటంటే, చాలా మంది అంటుంటారు కదా రైతే రాజు అని. కరెక్ట్ అండి, రైతే రాజు. రైతు అనే పర్సన్ రాజు టైప్. ఎందుకంటే ఒక రాజు దేశాన్ని పాలిస్తే రాజు ఇచ్చే ప్రతి ఒక్క మాట ఆదేశాన్ని ఎలాగైతే ప్రజలు పాలిస్తారో, ఇప్పుడు రైతు పండించే ఆహారాన్ని మనం తిని బ్రతుకుతున్నాం కాబట్టి రైతే రాజు అని పోలిస్తారు.
నెక్స్ట్ ఏంటంటే రైతుని చాలా విధాలుగా చాలా రకాలుగా అంటే పొగుడుతారండి, అది నాకైతే జ్ఞాపకం లేదు. జస్ట్ ఏదో మీతో కొన్ని విషయాలు నేను చెప్పాలనేసి నేను చెప్తున్నాను. బట్ అలాగే రైతుని దేశానికి ఒక ఎన్నుముకగా పాటిస్తారు కదా, అదే పిలుస్తారు దేశం. అంటే మనకైతే ఎన్నుముక ఎలాగంటే వెనక బ్యాక్ బోన్ లేకపోతే మన స్టాండర్డ్ ఎలాగైతే నిలవలేమో, రైతుని పెర్సన్ లేకపోతే దేశం అనేది కొలాప్స్ అయిపోయే టైప్. అందుకనే రైతుని ఒక దేశానికి ఎన్నుముకగా గుర్తిస్తారు. సో ఇదండి మన పచ్చని పొలాలకు వచ్చి చాలా హ్యాపీగా నాకైతే అనిపించింది. మీరు కూడా చాలా మంది విషయాలు తెలుసు ఉంటాయి, అఫ్ కోర్స్ నాకు తెలుసు, బట్ నాకు మళ్ళీ చెప్పాలనిపించింది. అందుకే మీ అందరితో ఈ విషయాలు నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. చూడండి చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీకు ఇది వీడియో నచ్చి అలాగే మీకు ఉపయోగపడినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అలాగే షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.